వికరాబాద్ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, అలాగే చూద్దాం. వాళ్ళందరి 2000 రూపాయలు వస్తున్నాయి, వాళ్ళకి 5000 రూపాయలు డిసెంబర్ 3 తర్వాత వాళ్ళకు కూడా వస్తాయి. అదే విధంగా ఇంకొక 3 కొత్త పథకాలు చాలా అవుతున్నాయి. ఇలా తెల్ల కార్డులు ఉన్నోళ్ళు ఒకసారి చేయాలి, తెల్ల కార్డులు, తెల్ల రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు అందరికి ఉన్నాయి, లేకపోతే అవద్దని చెప్తున్నారు మీరు. తెల్ల రేషన్ కార్డు లేవా మీకు? ఉన్నోళ్ళు చేయాలి ఒకసారి, లేకపోతే ఇస్తాం టెన్షన్ పడకు, లేకపోతే కొత్త కార్డులు ఇస్తాం టెన్షన్ పడకు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త, చేయి దించురు జనం. చెయ్యి అంటే చెయ్యి కాదు, మొండి మొండి చేయి డేంజరు, పిడికిలి పిడికిలి చెయ్యి కొంపలు ఉంచుకుంటుంది. దరిద్రానికి నేస్తాం ఈ హస్తం, కాబట్టి దాని పొరపాటున కూడా చేయకూరి. దరిద్రానికి నేస్తాం, అది కరెంటీ అని, కరెంటీ అని దిక్కువలన పార్టీ అది, దాని గురించి ఆలోచన చేయకూరి. ఇంకొక మాట, తెల్ల కార్డులు 93 లక్షలు ఉన్నాయి తెలంగాణలో, 93 లక్షలు, 3 కోట్ల కుటుంబాలు ఉంటే 93 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరూ మీ అందరికీ కేసీఆర్ గారు ఒక శుభవార్త చెప్తా ఉన్నారు. డిసెంబర్ 3 తర్వాత ఇవాళ ఏ తెల్ల కార్డు మీదనైతే మీకు దొడ్డు బియ్యం వస్తుందో మీ అందరికీ మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి కాగానే దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ప్రతి ఇంటికి, ప్రతి తెల్ల కార్డులకు ఇవ్వబోతా ఉన్నాం. అదే విధంగా ఇవాళ కొంతమంది అడుగుతున్నారు, అన్న మరి పొలం ఉన్నోళ్లకు రైతు భూమి రైతు బీమా పెట్టినరు, పొలం ఉన్నోళ్లకు రైతు బీమా అని పెట్టినరు, మరి మాకు పొలం లేదు, వ్యవసాయ కూలీలం మేము, మా సంగతి ఏంటి అని అడుగుతున్నారు. అందుకే మీకోసం కూడా కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం. తెల్ల కార్డు ఉంటే చాలు, భూమి ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా, జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమం. రైతు బీమాలో ఎట్లయితే ఒక రైతు చనిపోతే వారం 10 రోజుల్లో ఆ కుటుంబానికి పైసలు వస్తున్నాయో 5 లక్షలు, అదే పద్ధతుల్లో 93 లక్షల కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల జీవిత బీమా వస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలి. ఆనాడు మోడీ గారు 2014లో పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రధానమంత్రి అయ్యిండు. ఏమన్నాడు అన్నాడు, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది బాగా, చాలా ఎక్కువైంది, దీన్ని దించుడు నీతో అయితలేదు, నువ్వు జరిగిపో మన్మోహన్ సింగ్ గారు, నేను దించుతా అన్నాడు. కానీ ఆ రోజు 400 ఉండే సిలిండర్ మోడీ ప్రధానమంత్రి అయినాడు. ఇవాళ ఎంతున్నది సిలిండరు, ఎంతున్నది సిలిండర్ ఎంతుందమ్మా? 12 వాడతలేరా సిలిండర్? బంద్ పెట్టిరా, మళ్ళీ కట్టలేపోయి దిక్కవేంద్రా? సిలిండర్ 1200 చేసిండు మోడీ. కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మా ఆడబిడ్డలు వినాలే, 800 రూపాయలు పెంచిండు మోడీ, 400 ఉన్నదాన్ని 1200 చేసిండు. కేసీఆర్ ఏమంటున్నారంటే డిసెంబర్ 3 తర్వాత పెంచిన 800, మోడీ పెంచిన 800 ఏదైతుందో నేను భరిస్తా, మీకు 400కే సిలిండర్ ఇస్తా అనే మాట కేసీఆర్ గారు మా ఆడబిడ్డలందరికీ చెప్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, కరెంటు మంచిగా అయింది, సాగునీరు మంచిగా అవుతుంది, మన చెరువులు బాగైతున్నాయి, మన ఊర్లు బాగైతున్నాయి, సంక్షేమం కడుపు నిండి వస్తున్నది, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొత్త జిల్లా, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, బ్రహ్మాండంగా నిధులు, ఏది కావాలంటే అది ఇలా వికారాబాద్కి వస్తూ ఉన్నది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? మనోడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇవన్నీ మీకు వస్తూ ఉన్నాయి. మరి మళ్ళా మన జుట్టును తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ చేతులు పెడదామా? ఇవాళ ఏమైతున్నది, ఒక్క కేసీఆర్ ను తెలంగాణకున్న ఒక్క కేసీఆర్, ఒక్క గొంతు కేసీఆర్, ఏక్ లవ్తీ ఆవాజ్ కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ గారిని ఇవాళ ఓడగొట్టే తందుకు మొత్తం ఢిల్లీ పెద్దలందరూ ఒకటైతారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి, భోగి, 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, వాళ్ళందరూ దండయాత్రకు బయలుదేరారు. ఇటుకెళ్ళి ఇంకో దండుపాలెం బ్యాచ్ బయలుదేరింది ఇవతలకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళది. రాహుల్ గాంధీ, ఖార్గే, డికే శివకుమార్, సిద్ధరామయ్య, వీళ్ళు ఇవతలకెళ్ళి వీళ్ళు బయలుదేరారు. ఇంతమంది ఒక్క కేసీఆర్ ను కొట్టినందుకు ఇంతమంది. కేసీఆర్ గారు 2 కిలోలు ఉంటాడమ్మా పాప, 52-53 కిలోలు ఉంటాడు ఆయన, సన్నగా ఉంటాడు. నేనంటే అట్టకట్ట ఉన్నా కానీ కేసీఆర్ గారు సన్నగా ఉంటాడు. గా కేసీఆర్ ను కొట్టినందుకు షేర్లు, శంషేర్లు, బొబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు ఇంతమంది బయలుదేరారు. కానీ మనం వికారాబాద్ల ఒకటే యాది పెట్టుకోవాలి, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, గా చెల్లె చెప్తలేదు, గుంపులు గుంపులుగా ఏమొస్తాయమ్మా? పందులేనా? నేను అనలేదు. గా చెల్లె అన్నది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాడికెళ్ళి చూస్తుండ్రు,
చెల్లి అన్నది ఆమె మీద కేసు పెట్టుకోవాలి, నాకు సంబంధం లేదు. ఇలా గుంపులు గుంపులుగా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదిస్తాం అదిస్తాం, ఇడికెళ్ళి కర్ణాటక ఎంత దూరం? ఎంత? 40 కిలోమీటర్లు ఉందా కర్ణాటక పక్కన? కర్ణాటకలో 3 నెలల కింద వచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు, ఆడ గెలిపించారు పొరపాటున. గెలిపిస్తే ఇవాళ కర్ణాటకలో రైతులు చెంపు దెబ్బలు వేసుకుంటారు, వామో ఈ దరిద్రుల కోటి చింత పని అయిపోయారా. వాళ్ళు మొన్న వచ్చిండ్రు కొడంగల్కు, రాయచూరు నుంచి వచ్చిండ్రు గద్వాలకు, నారాయణపేటకు, మక్తల్కు వచ్చి ఇక్కడ మొత్తం దండం పెట్టి చెప్పిపోయారు. అన్నా మేమే తప్పు చేసినాం, కాంగ్రెస్ ఓటేసిన పాపానికి మాకు 3 గంటలే కరెంట్ వస్తుందని చెప్పి ఇవాళ కర్ణాటక రైతులు లవలబా అంటారు. అయితే కర్ణాటక రైతులు వచ్చి తిట్టిపోయినరని చెప్పి కర్ణాటకకి వెళ్ళి ఒక ఆయన తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మొన్న మన వికారాబాద్ జిల్లా తాండూరుకు వచ్చిండు ఆయన, పెద్ద మనిషి డికే శివకుమార్ అంట. ఆయన వచ్చి ఏం చెప్పిండు, మీరు మాకే గుద్దుండ్రి, మాకు గుద్దుతే మీకు 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిండు ఆయన. కిందున్న మన రైతులందరూ బేదారైపోయారు. వీడేవడరాబాయ్ 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండగా ఈయన వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తానంటాడు, ఎవలీనా అని చెప్పి మనోళ్ళు పరిశాన్ పరిశాన్ అవుతారు. అయినా నాకు తెలియక అడుగుతా, నాకు తెలియక అడుగుతున్నా, ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకి సత్తా ఉంటే, ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు సిపాయిలు అయితే బయటికి వెళ్ళి ఎందుకు తెచ్చుకోవాలి వీళ్ళందరినీ? కర్ణాటకకి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, అక్కడెక్కడెక్కడికెళ్ళి బయటికి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి అవసరమా? ఎట్లుంది అంటే ఒక భార్య భర్త ఉన్నారు, దినమంతా కష్టం చేసిండ్రు, సాయంత్రం వచ్చి ఇంట్లో బువ్వ తింటాను. బువ్వ తింటుంటే ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆయనకు ఒక తేలు ఊసిపోయి కింద పడ్డది. పడగానే భార్య లొల్లిపెట్టింది, అయ్యో 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 తేలు తేలు కుడుతుంది కుడుతుంది అని లొల్లిపెట్టింది. భర్త బయటికి లేచి ఉరుకుతుండట, లేచి బయటకు ఉరుకుతుడు. ఉరుకుతుంటే ఆమె అడిగింది, ఆడిపోతున్నావా? బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను పోయిందట. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ కథ కూడా అంతే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణలో సేవ లేదు, సత్తా లేదు, అందుకే బయట